ఎగ్జిట్ పోల్స్ కంటే బెటర్ ఫలితాలు వస్తాయని వైసీపీ ధీమాగా చెబుతోంది. గెలుపుపై మరింతగా నమ్మకం పెరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. సీరియస్ గా సర్వే చేసిన సంస్థలు తమకే అనుకూలంగా రిపోర్ట్లు ఇచ్చాయని వైసీపీ చెబుతోంది. తమది సైలెంట్ ఓటింగ్, మెరుగైన ఫలితాలు వస్తాయని సజ్జల తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ 2024 లో వైసీపీకే పట్టం కాటాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అని వైసీపీ నేత సజ్జల చెప్పుకుంటూ వస్తున్నారు. మొదటి నుండి సజ్జల వైసీపీ భారీ విజయాన్ని సాధిస్తుందని గెలుపుపై నమ్మకం ఉంచారు. ఆ విధంగానే ఆయన స్టేట్మెంట్ అన్ని కూడా కొనసాగాయి. ఇప్పుడు నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో ఎవరైతే బెటర్ ఎగ్జిట్ పోల్స్ ఇస్తారన్న సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీకే పట్టం కట్టాయంటూ కూడా ఎగ్జాంపుల్స్ తో సహా సజ్జల వివరించారు. ఎగ్జిట్ పోల్స్ 2024 ఏవైతే వైసీపీకి గెలుపు ఖాయమని చెప్పాయో అంతకంటే ఎక్కువ స్థానాలే గెలుచుకుంటామంటూ విశ్వాసం వ్యక్తం చేశారు ఆయన. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, కృప, ఏదైతే నిన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి అయితే వైఎస్ఆర్సీపీ తమ అంచనాలు ముందు నుంచి కూడా అదేవిధంగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా దానికి అనుగుణంగానే ఇచ్చాయంటూ కూడా వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. ముఖ్యంగా సీరియస్గా సర్వేలు చేసినటువంటి సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అయితే మాకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కంటే బెటర్ ఫలితాలు, మరింత ఎక్కువగా సీట్లు సాధించే అవకాశం అయితే వైసీపీకి ఉందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా తాము అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలతో పాటు సామాజిక న్యాయం, ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఇంటింటికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లడం, ఇంటి వద్దకే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కానీ లేదంటే సంక్షేమ పథకాలన్నీ కానీ ఇంటి వద్దకే ఇవ్వడం, ముఖ్యంగా డీబీటీ ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా తమ గెలుపుకు కారణమవుతాయంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీరియస్ గా సర్వే చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ముఖ్యంగా కొన్ని సంస్థలు అయితే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి కాబట్టి వాటికంటే మంచి ఫలితాలు వస్తాయి, మరింత ఎక్కువ మెజారిటీ వస్తుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ముందు నుంచి కూడా గెలుపు ధీమా అనేది వైఎస్ఆర్సీపీ వ్యక్తం చేస్తుంది. గతంలో కంట మెజారిటీ ఎక్కువ వస్తుందంటూ కూడా సీఎం జగన్ గతంలో కామెంట్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతాం, రెండోసారి సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, 9వ తేదీన విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం ఉంటుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చాలా ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారని, నేను వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ కంటే మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సైలెంట్ ఓటింగ్ అనేది జరిగింది రూరల్లో కానీ లేదంటే అర్బన్ లో కానీ ఎక్కువగా మహిళలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. మహిళా ఓటింగ్ శాతం అనేది గణనీయంగా పెరిగింది కాబట్టి ఈసారి ఆ పెరిగినటువంటి మహిళా ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చిందంటూ కూడా వైసీపీ అంచనాలు వేస్తుంది. ఇందులో భాగంగానే ఖచ్చితంగా జూన్ 4న ఫలితాలు అనేవి చాలా ఎక్కువగా మెరుగైనటువంటి ఫలితాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయంటూ కూడా వాళ్ళంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి సీరియస్ గా చేసినటువంటి సర్వేలన్నీ కూడా మాకు అనుకూలంగా వచ్చాయి, ఈ ఫలితాలు ముందే మేము ఊహించాము. అయితే ఎగ్జిట్ పోల్స్ కంటే బెటర్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా రాబోతున్నాయంటూ కూడా సజ్జల అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలంతా కూడా జూన్ 4 కోసం వెయిట్ చేస్తున్నారు, ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాము, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు సామాజిక న్యాయంతో పాటు గ్రామ స్థాయిలో ప్రభుత్వాన్ని ఇంటి వద్దకే తీసుకెళ్లడం, ముఖ్యంగా గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మాకు ప్లస్ అవుతాయంటూ కూడా వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. కృప, దుర్గా, టీడీపీ కూడా కూటమి గెలుస్తుందని అంతే ధీమాతో ఉంది, మరి దీనిపై వైసీపీ నేతలు అంటే టీడీపీ విశ్వాసంపై వైసీపీ నేతలు ఏమైనా కామెంట్ చేశారా? అంటే ఖచ్చితంగా అంటే టీడీపీ కూడా తమకైనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన సర్వేలు కూడా కూటమి అధికారంలోకి వస్తుందంటూ కూడా వాళ్ళు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి రాబోతున్నాం అనే ఒక అభిప్రాయాన్ని వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ అంచనాలు కూడా వాళ్ళు వేస్తున్నారు. ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము, మాకు ప్రజలంతా కూడా మద్దతుగా ఉన్నారు, సైలెంట్ గా ఓటింగ్ జరిగిందనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయనేది ఒక అభిప్రాయం అయితే కనిపిస్తుంది, కానీ ఎవరు గెలుస్తారు, ఎవరికి ప్రజలు పట్టం కట్టారనే దానికి సంబంధించి అయితే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని సంస్థలు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఇస్తే కొన్ని సంస్థలు అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందంటూ కూడా రిపోర్ట్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరి అంచనాలు వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు, ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ అయితే ఖచ్చితంగా తాము మరోసారి అధికారంలోకి వస్తాము, గతంలో అంటే కూటమి గతంలో ఇచ్చినటువంటి హామీలు
ఎక్కడ కూడా అమలు చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు, కేవలం ప్రచారం మాత్రమే కూటమి నేతలు చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వాటిని కొట్టిపడేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తాము అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలతో పాటు సామాజిక న్యాయం, గ్రామ స్థాయిలో ప్రభుత్వాన్ని ఇంటి వద్దకే తీసుకెళ్లడం, వీటన్నింటి నేపథ్యంలో ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసిన నేపథ్యంలో మహిళలంతా కూడా తమ వైపు ఉన్నారనే ఒక ఆశాభావం అయితే వైఎస్ఆర్సీపీ వ్యక్తం చేస్తుంది. కృప రైట్ దుర్గా.